సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసి ముద్దైన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇంత పెద్ద దానికి ఇంత పెద్ద మార్కెట్ యార్డుకు రెండు జాలీలు ఉంటాయి. నువ్వు రాకా, నువ్వు ఎందుకు పార్టీ పార్టీ అంటావా? అదే మరి చెప్తా. జాలి పెట్టడానికి ఎక్కువ మిషన్లు ఉన్నాయి అంటే ఎంత కాంటాలు పెడతారు కదా. జాలి మిషన్లు లేవు, ఒకటి రెండు జాలి మిషన్లు ఉంటాయి. ఎంతగానో మనం పడతారు, పొద్దున్నాక తెల్లన్నాక ఉన్నా కూడా ఇక్కడ మిషన్ దొరకలేదు. వడ్లు ఇప్పుడు నెల పది రోజులు అవుతుంది కావచ్చు, రెండు ఇక్కడనే ఉంటాము. మా ఇంటి పోషణ వడ్లు మొత్తం నీట మురిగిపోయింది, వరదకి కొట్టుకపోతున్నాయి మొత్తం. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతారమ్మా? ఏం కోరుతారమ్మా? వెంట వెంట కాంటాలు కావాలి మాకేమో. మరి పంట నష్టానికి ఏమన్నా ఆధారం ఇస్తారా? మరి ఇవి ఎట్లా అవుతుంది? మేము ఎట్లా గడ్డపడతాము? మేము ప్రభుత్వానికి ఒక్కటే కోరుతున్నాం. నా పేరు గోపి నరేష్. ఈరోజు అకాల వర్షం కురియడం వల్ల వారం రోజుల నుంచి పంటను నీటిపాలు కావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, చైర్మన్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకుని దీని పట్ల చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నా. అలాగే ఇప్పటి వరకు వర్షం కొట్టి గంట సేపటైనా చైర్మన్ గారు కానీ అధికారులు కానీ ఇంతవరకు కూడా రైతులను పట్టించుకున్నటువంటి నాదులు లేడు. వాటి మీద తప్పుకున్నటువంటి కాగితాలు ఇవ్వడానికి కూడా ఈ ఆఫీసులో పోతే లేవనేటువంటి దుస్థితిలో ఈరోజు ఈ పాలకవర్గం ఉంది. కాబట్టి మేము రైతులందరం కూడా ఆందోళన చేసే కార్యక్రమంలో కూడా సిద్ధంగా ఉన్నామని తీర్మానిస్తాము.